తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సంగీభావంగా ఈ నెల 15న నర్సీపట్నంలో ర్యాలీ చేపడుతున్నట్లు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. యువకులం పాదయాత్ర ఈ నెల 15కు 100 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా చేపడుతున్న ఈ ర్యాలీలో కార్యకర్తలు టీడీపీ నేతలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అయినప్పటికీ కూడా జనం సపోర్ట్ తోటి నాయకుల సపోర్ట్ తోటి కార్యకర్తల సపోర్ట్ తోటి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఎవరు ఊహించిన విధంగా పాదయాత్ర ఎంత విజయవంతమైందో మనం అందరం రోజు చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పటికి 100 రోజులు పూర్తి చేసుకొని ఈ 100 రోజుల్లో 1250 కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భంగా మన యువ నాయకులు చేస్తున్న ఈ కార్యక్రమానికి మనందరం కూడా చేయ కలిపి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి భావించి ఇవి అన్ని నియోజకవర్గాల్లో కూడా రేపు పాదయాత్ర చేయాలని చెప్పి పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అతని సంఘీభావం అతను చిన్న విషయం కాదు. అంత దూరం సుదీర్ఘ దూరంగా నడుస్తున్నాడంటే వర్షాలు కాదు లెక్క చేయకుండా ఎండలు లెక్క చేయకుండా దుర్మార్గులు చేస్తున్న కుట్రలు లెక్క చేయకుండా అదే చేస్తున్నట్టు చిన్న విషయం కాదు. అందుచేత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా మన సంఘీభావం చెయ్యా చేయగలిపి మేము నీకు తోడున్నాం నీకు భయం లేదు ముందుకు నడు మన సంఘీభావం చెప్పవలసిన అవసరం అని చెప్పి భావించి ఒక నిర్ణయం తీసుకొని సోమవారం నాడు సాయంత్రం 4 గంటలకి నర్సీపట్నంలో పాదయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కానీ మన నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది రేపు సాయంత్రం 4 గంటలకి నర్సీపట్నం పెద్ద చెరు ఉంది కదా, పెద్ద చెరు దగ్గర మరిడమ్మ తల్లి గుడి ఉంది మనకి. ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకుందాం మనం. ఎందుకంటే మనం మనల్ని కాపాడేది అమ్మవారి ఇప్పటివరకు మనం. అయితే అమ్మవారి ఆశీస్సులు తీసుకొని సాయంత్రం 4 గంటలకి అమ్మవారి గుడి దగ్గర మనందరం సమావేశమై అమ్మవారిని పూజ చేసి రాబోయే రోజుల్లో కూడా మిగిలిన పాదయాత్ర కూడా ఎక్కడ ఆటంకం లేకుండా ఎంతమంది దుర్మార్గులు అడ్డుకున్నా విజయవంతం చేయి తల్లి అని చెప్పి అమ్మవారికి మొక్కుకొని పూజ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఊరేగింపుగా అందరం కలిసి నడుచుకుంటూ మన వైశ్యాస వీధిలోంచి అక్కడి నుంచి మన మేదర్పేటలోంచి హైదరాబాద్ జంక్షన్ నుంచి కృష్ణా బజార్ వెళ్ళి కృష్ణా బజార్ నుంచి చిన్నంగా అబిడ్ సెంటర్కి వచ్చి అక్కడ మన అంబేద్కర్ పెద్ద అయిన రూజులు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలదండ వేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి చిన్నంగా మెయిన్ రోడ్డు చిన్నంగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర దుర్గమ్మ గుడి దగ్గర మళ్ళీ అమ్మవారికి కూడా కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి రేపు జరగబోయేటువంటి పాదయాత్ర కొసవరకు కూడా విజయవంతం చేయమని చెప్పి అమ్మవారిని కూడా కోరుకొని అక్కడ ఈ కార్యక్రమం ముగిస్తాం. అంచేది అందరూ కూడా మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ పెద్దలు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ యువత కానీ మహిళలు కానీ అందరూ వారు వీరులు మన తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ పాదయాత్రకి అందరం చేయ కలిపి వారికి మద్దతు తెలపాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ తప్పనిసరిగా అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా నమస్కారం తెలియజేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వైసీపీ ఓటమి ఖాయం. వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొంగలోకి తెక్కి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వైనంపై ప్రజా ఛార్జ్షీట్ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా పెందుర్దిలో శనివారం బీజేపీ నేతలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజాప్రతినిధుల అవినీతి అక్రమాలపై ప్రజా ఛార్జ్షీట్తో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్ది నియోజకవర్గ కన్వీనర్ గొర్లె రామునాయుడు మాట్లాడుతూ పెందుర్దిలో వైసీపీ నేతల ఆగడాలు ఎక్కువయ్యాయన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గర సమస్యలు, వాళ్ళకి ఏవైతే వాళ్ళపైన జరిగిన అన్యాయాలు వాటన్నిటినీ కూడా క్రోడీకరించి ఈ యొక్క స్థానిక వైకాపా నాయకులు ఎమ్మెల్యే పైన ఫిర్యాదు ఇవ్వటం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో స్థానిక వైకాపా నాయకులు ఏ హామీలు అయితే ఇచ్చారో, ఏ హామీలు అయితే తొంగలో తొక్కి ప్రజలకి ప్రభుత్వాన్ని అన్యాయం చేశారో వాటన్నిటిని కూడా ఎండగట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది.
అలాగే ప్రతి అసెంబ్లీ అలాగే జిల్లా జిల్లాలో కూడా అనేక రకాల వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు ఏమీ నెరవేర్చారని చెప్పి అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క వైకాపా ప్రభు ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి గారి పైన ఒక చాచి విడుదల చేయడం జరుగుతుంది అనేక రకాల విషయాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా నడుస్తూ ఒక పక్క వికేంద్రీకరణ పరిపాలన చేస్తానంటూ కేంద్రీకృత వ్యాపారం పెద్ద ఎత్తున రాష్ట్రంలో నడుస్తుంది దీని కారణంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారు అనేక మంది అన్యాయానికి గురవుతున్నారు ఒక చేత్తో ఉద్యోగాలు ఇస్తానని ఇంకో చేత్తో అన్ని ఉద్యోగాలు లాక్కున్న తీరు ఇవాళ ఏదైతే గ్రామ సచివాలయ వ్యవస్థ నిర్మాణం చేసి అనేక రకాల వ్యవస్థలు అనేక మంది రోడ్డుపై వచ్చే విధంగా ప్రయత్నం చేశారు ఇవాళ అందరికీ పేదవాళ్ళందరికీ ఇల్లు అని చెప్పి అందరి దగ్గర భూములు ఏ విధంగా కబ్జా చేసి ఆ భూముల్ని తిరిగి ప్రభుత్వానికి అమ్మి ఆ ప్రభుత్వ అమ్మిన భూములో డెవలప్మెంట్ కూడా ఆ నాయకులకే ఇచ్చి ప్రజలకు అన్యాయం చేసిన తీరు ఎవరైతే ఆ యొక్క అసైన్ ల్యాండ్లో అయితే అక్రమదారులుగా ఉన్న ప్రజలకి ఏ విధమైన విసులుబాటు ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారు ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పి స్వయంగా ఎమ్మెల్యే అన్నింటిలో పాలు పంచుకుంటానని అనేక ఆరోపణలు వచ్చాయి వాటిపైన నిజ నిర్ధారణ చేసి అనేక రకాల విషయాలు వెలుగులో తీసుకోవడం జరుగుతుంది వీటన్నిటిపైన ఎందుకు మీరు యాక్షన్ తీసుకోరని ప్రభుత్వాన్ని అలాగే పోలీసుల్ని అడగడం జరుగుతుంది ఒక పక్క మద్యపానం విపరీతమైన రేట్లు అలాగే చీఫ్ లిక్కర్ రావటం మొత్తం వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుక్కట్లో పెట్టుకోవడం జరిగింది ఇంకో పట్ల ఇసుక అలాగే మైనింగ్ అలాగే రైతుకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు వాళ్ళకి కావాల్సిన విత్తనాలు కానీ ఎరువులు కానీ అన్ని కూడా హస్తగతం చేసుకొని ఒక వ్యక్తి ద్వారానే అమ్మే ప్రయత్నం అది ఏకీకృత వ్యాపారం రాష్ట్రంలో జరుగుతుంది దాన్ని కూడా మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం అలాగే పెందుర్తి ప్రాంతంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అమరావతి రైతులు ఏ విధంగా అయితే ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో ఆ విధంగా ఈ ప్రాంతంలో కూడా ల్యాండ్ పూలింగ్ చేశారు ల్యాండ్ పూలింగ్ కాబట్టి వాళ్ళ ఎవరికి కూడా భూములు కానీ పట్టాలు కానీ వాళ్ళ స్థలాలు కానీ ఇవ్వలేదు వెంటనే వాటిని ఇవ్వాలని చెప్పి వీటన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం అలాగే స్థానిక నాయకత్వంపై ఫిర్యాదు చేయబోతున్నాం ఆ విధంగా వెంటనే కళ్ళు తెరిచి పేదలకు ఆదుకునే విధంగా ముందుకు అడుగులు వేయాలి లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ ప్రజా సాక్షి కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి దౌర్జన్యానికి పాల్పడిన డీఎస్పీని సస్పెండ్ చేయాలి. సీఎం పర్యటన సందర్భంగా కావలిలో బీజేపీ నాయకుడు సురేష్ను కాళ్ల మధ్య బంధించి దౌర్జన్యానికి పాల్పడిన డీఎస్పీ రమణారావును వెంటనే సస్పెండ్ చేయాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంతటి అరాచకత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. ఆదివారం సాయంత్రంలోగా డీఎస్పీపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర గవర్నర్కు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పాశవికత ఇది సాధారణంగా ఎక్కడ కూడా పోలీసులతో ఇటువంటి చర్యలు చూడడం ఇది ఒక పిక్చర్ వచ్చే ఎన్నికలకు బహుశా ఇది చూడండి రెండు కాళ్ళ మధ్య భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్ర స్థాయి కార్యకర్త రాష్ట్ర స్థాయి నాయకుడు రెండు కాళ్ళ మధ్య బ్రిటిష్ ఇదేదో బ్రిటిష్ కాలంలో పోలీసులు ఇటువంటి అరాచకాలు చేశారని చూశాం కానీ ప్రజాస్వామ్య భారతదేశంలో ఇటువంటి అరాచకత్వాన్ని ఎక్కడ చూడలేదు. ఒక పోలీస్ అధికారి అందున ఒక డిఎస్పి ఈ రకంగా ఒక డిఎస్పి పేరు ఇది అతని ఈ పోలీస్ అధికారి కాళ్ళ మధ్య ఉన్నటువంటి నాయకుడు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగరాల సురేష్ ఈ కాళ్ళ మధ్య తన కాళ్ళ మధ్య బంధించినటువంటి ఈ పోలీస్ దుర్మార్గుడు ఈయన పేరు నెల్లూరు ఈయన పేరు డిఎస్పి రమణారావు. సో ఇది నేను చెప్పినట్టుగా బ్రిటిష్ కాలంలో కూడా పోలీసులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదేమో. సో ఇటువంటి అధికారిపై చర్య తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు డిమాండ్ చేయడం జరిగింది. జరిగిన సంఘటన జరిగిన కొద్దిసేపటికే కొద్ది గంటలకే కానీ ఎటువంటి చర్య లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడి పోలీసుల్ని ఈ రకంగా అణచివేతకి కార్యకర్తల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని సామాజిక కార్యకర్తల్ని ఎవరినైనా ఈ రకంగా అరాచక ధోరణితో వ్యవహరిస్తే ఖచ్చితంగా దీనికి ప్రతిఘటన ఉంటుంది. సో ఈ డిఎస్పి రమణారావుని వెంటనే సస్పెండ్ చేయాలని
డిఎస్పి రమణారావును సస్పెండ్ చేయకపోతే దీన్ని రాష్ట్ర గవర్నర్ దృష్టికి కేంద్ర హోంశాఖ దృష్టికి అవసరమైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దృష్టికి తీసుకువెళ్లి డిసిప్లిన్ ఒకే ఊర్లో 31 మందిపై దాడి చేసిన కుక్కలు గోలుగొండ మండలం ఏజెన్సీ లక్ష్మీపురం మేజర్ పంచాయతీలో గడిచిన 24 గంటల్లో హాస్పిటల్ రికార్డు ప్రకారం 31 మంది కుక్క కాటుకు గురయ్యారు. గ్రామంలో కుక్కలు పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. గతంలో పంచాయతీకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని క్షతగాత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడిగా తిరుగుతున్న కుక్కలు ప్రజలపై అకారణంగా దాడి చేస్తున్నాయి. మహిళలు చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. మన ఏర్పురం మేజర్ పంచాయతీలో కుక్కలు అనేది చాలా విహారం అనేది బాగా ఎక్కువైంది. చిన్న చిన్న పిల్లలతో ఇళ్లలో ఉన్నాము ప్రతి ఒక్కరిని కూడా. నిన్న ఈవేళ కలిపి మాకు తెలిసి మా ఇంటి చుట్టుపక్కల 21 మంది వరకు కుక్క కాటుకు గురయ్యారు. హాస్పిటల్లో అయితే నమోదు కనుక్కోవాల్సి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను, మీరు చూస్తున్నారు కదా. ఇలాంటి పరిస్థితులు ఏలపురంలో మేజర్ పంచాయతీ అయినప్పటికీ కూడా ఇటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా అమానుష్యమైనటువంటి విషయం. ఇదివరకే మేము పత్రికా విలేకరుల సమూహంలో చాలాసార్లు మనం పేపర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పంచాయతీ వాళ్ళు ఏమి పట్టించుకోకపోవడం అనేది ఇక్కడ శోచనీయంగా ఫీల్ అవుతున్నాం. దయచేసి న్యాయం చేకూరుస్తారని చెప్పేసి కోరుతున్నాం. నూతన సామాజిక భవనం ప్రారంభించిన కేకే రాజు ఉత్తర నియోజకవర్గం 43వ వార్డు జగన్నాథపురంలో 13,45,000 రూపాయల వ్యయంతో వైజాగ్ సౌండ్స్ లైటింగ్ డెకరేషన్స్ అసోసియేషన్ వారి కోసం నూతన సామాజిక భవనం ఆదివారం విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్లు మరియు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కలెక్టర్ రామ లీలావతి శ్రీనివాస్ గారికి, అనిల్ కుమార్ రెడ్డి గారికి అవి సహకరించిన మీకు ఈ వార్డు కార్పొరేటర్ ఉత్తర గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే ఇలాంటి అసోసియేషన్స్కి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆర్గనైజేషన్లోనూ కూడా సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్గనైజేషన్స్ సంఘటితంగా ఉండాలంటే ప్రతి ఒక్కరికి కూడా సంఘటితంగా ఒక సంఘంగా ఏర్పాటైనప్పుడు ఆ సంఘ సభ్యులందరూ కూడా ఎక్కడో చోట కూర్చుని మాట్లాడుకోవడానికి లేకపోతే సంఘానికి సంబంధించిన సమస్యల గురించి, ఎందుకంటే మీరందరూ కూడా బిజినెస్లో కాంపిటేటర్సే. ప్రతి ఒక్కరు కూడా కాంపిటేటర్స్ అయినా కామన్గా మీకు ఉండే ప్రాబ్లమ్స్ గురించి దాన్ని రెక్టిఫై చేసుకుని ఆ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళడం కోసం ఇవన్నీ కూడా ఏర్పాటవుతున్నాయి. మనందరికీ కూడా తెలిసిందే, చాలా సంతోషం. ఈరోజు బాణా శ్రీనివాస్ గారు, ఆలు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కృషితోనే వీళ్ళందరూ చెప్పబట్టి ఈరోజు మనం ఈ భవనాన్ని కూడా ఓపెన్ చేయగలిగాం. ఇదే కాదు, ఎప్పుడు కూడా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే వ్యక్తిగతంగా మేమందరం కూడా మీకు ఎప్పుడు కూడా చేదోడు బాధడుగా ఉంటాం. మిమ్మల్ని కూడా మేము ఎప్పుడు కూడా విజ్ఞప్తి చేసేది మీకు ఎవరు ఏదో రాజకీయాలకంగా వ్యక్తిగతంగా ఆర్పిఎస్ఎకి ఎవరు చూస్తున్నారనేది కూడా మీ అందరికీ కూడా తెలిసేవారు. మీ అందరూ కూడా భవిష్యత్తులో కూడా మా అందరికీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి రెండు పేద ప్రజలందరికీ మేలు జరిగే కార్యక్రమం మీరందరూ భాగస్వాములు అవ్వాలని, అదేవిధంగా విశాఖపట్నం సౌండ్స్ అండ్ లైటింగ్ అసోసియేషను రాబో రోజుల్లో విశాఖపట్నం పరిపాలనా రాజధానికి అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నానికి కమింగ్ ఇప్పటి వరకు ఉన్న విశాఖపట్నం వేరు, రాబో రోజుల్లో రాబో 5 సంవత్సరాల కాలంలో విశాఖపట్నం వేరు. తప్పకుండా పాపులేషన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, రకరకాల ఈవెంట్స్ జరుగుతాయి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే ఈ కేంద్రంగానే రోజు ఎదురొట్టి ప్రతిరోజు కూడా రకరకాల ఈవెంట్స్ జరుగుతాయి. ఈవెంట్స్ జరిగిన తర్వాత ఎఫర్ట్ఫుల్టీ పెరుగుతుంది, పబ్లిక్ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయిన తర్వాత ప్రజల యొక్క ఇన్కమ్ పెరిగితే, ఇన్కమ్ పెరిగిన తర్వాత ఎఫర్ట్ఫుల్టీ పెరుగుతుంది, ఎఫర్ట్ఫుల్టీ పెరిగితే ఇలాంటి రంగాలందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి కలుగుతుంది. కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మీ రంగానికి రాబో రోజులు సువర్ణయుగం అని చెప్పుకోవాలన్నాను. రాబో రోజుల్లో విశాఖపట్నంలో సంవత్సరం లైటింగ్స్ ఈ డెకరేషన్స్ మ్యారేజ్ ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరికీ కూడా రాబో రోజులన్నీ కూడా ఒక స్వర్ణయుగంగా నేను తప్పకుండా చెప్తాను. మీ అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులతో మీ సంవత్సరం లైటింగ్ అసోసియేషన్ ఉన్న ప్రతి సభ్యులు కూడా మీ వ్యాపారాలు బాగుండి అందరూ కూడా ఆ సంతోషంగా లక్ష్మీ కటాక్షన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈరోజు మీ అవకాశం కనిపిస్తుంది. మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మన కార్పొరేట్ అనిల్ రాజు గారు, ఆలు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, నాయక్ గారు,
ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా మీకు చెప్పేది, మీరు ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ లైటింగ్ అసెంబ్లీకి ఒక సొంత భావం లేదని చెప్పి మీరు చెప్పడం జరిగింది గతంలో. మరి దానికి అనుగుణంగా మరి ఈ బిల్డింగ్ని మరి ఈరోజు కేకే రాజు గారు ఆరోజు శంకుస్థాపన వచ్చి చేశారు ఇదే బిల్డింగ్కి. ఈరోజు ఓపెనింగ్ కూడా ఆయన చేతుల్లోనే జరిగింది. కాబట్టి నేను చాలా దూరదృష్టితోనే ఇలా కార్యక్రమాలు చేస్తాం. మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో నా ఒక్క కోరిక, కేకే రాజు గారు ఎలక్షన్లో పిలిచేటప్పుడు నేనే కేకే రాజు నా ఉద్దేశంతో మీరందరూ కూడా అసెంబ్లీలో ఉన్న మీ కుటుంబాలు కానీ మీ కుర్రోలు కానీ అందరు ప్రతి ఒక్కరు కూడా ఆయన మనకి ఈరోజు ఈ భావన ఇచ్చారంటే రేపు పొద్దున్న మన తాలూకా అసెంబ్లీ కూడా వెన్నుదలుగా ఉంటారు. కాబట్టి మనం ప్రతిఫలం ఆశించి కాకుండా రేపు ఆయనకి మన మద్దతుగా ఉండే విధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కేకే రాజు గారికి మద్దతుగా ఉండే విధంగా ఉండాలని చెప్పి నేనైతే ఏదైతే ఆశించానో అది మీరందరూ కూడా నెరవేర్చి చూపాలని చెప్పి కోరుకుంటూ సెలవిస్తున్నాను. పవన్ బ్రతుకే అబద్ధం మాజీ మంత్రి పేర్ని నాని. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బతుకే అబద్ధమని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య విమర్శించారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడని ధ్వజమెత్తారు. రైతులకు పరామర్శ పేరుతో చంద్రబాబుకు అనుకూల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. 6 నెలలకు ఒకసారి పవన్ రోడ్డుపైకి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో కూడా పవన్ విమర్శించేవారని దుయ్యబట్టారు. విమర్శలు చేసేందుకే ఇప్పుడు మళ్ళీ రోడ్డుపైకి వస్తున్నారని ఫైర్ అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. వాయిదాల పద్ధతిలో ఎప్పుడు చూసినా అప్పు రేపే. నవంబర్లో పాప ఆయన ఎవరో అమాయకుడు, పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన పిచ్చున్నటువంటి బాగా చదువుకుని తన మేధస్సుతో కష్టంతో 10 రూపాయలు సంపాదించుకున్నటువంటి పాపం కాపులు కుర్రోడైన టీ స్టాళ్ళు పెట్టి బాగా డబ్బులు సంపాదిస్తే ఆయన దగ్గరికి వెళ్తే ఏం చేసేయంటే 1 కోటి రూపాయలు పెట్టి ఒక లారీని కొని వ్యాన్ తయారు చేసేయమన్నాడు పాపం. అతను అనుకున్నాడు పాపం నేను నా డబ్బులు నా కష్టాల జీతంతో వ్యాన్ చేసిస్తే ఈ వ్యాన్ వేసుకుని తిరుగుతాడు మొత్తం అనుకున్నాడు. ఆ వ్యాన్ని దానికి ఒక పేరు పెట్టాడు వారాహి అని. నవంబర్లో దుర్గగుడి అమ్మవారి దగ్గరికి వచ్చి పూజలు అన్నాడు. ఏది ఆ వ్యాను? అప్పుడేం చెప్పాడు, దసరా నుంచి మొత్తం తిరిగి రాష్ట్రం అంతా ప్రతి ఊరు సందు సందు బజారు బజారు తిరుగుతానని చెప్పారు. అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు జూన్ నుంచి అని చెప్పి చెప్తున్నాడు. నవంబర్ అక్టోబర్ నవంబర్ అయిపోయింది, జూన్ నుంచి మళ్ళీ రేపు జూన్ వస్తే ఏం చెప్తాడు? జనవరి నుంచి తిరుగుతా అని చెప్తాడు. జూన్లో కూడా కండిషన్ షరతులు వర్తిస్తాయి. డిసెంబర్లో ఎన్నికలు వస్తే జూన్ నుంచి తిరుగుతా అంట. వారిని తెలివితేటలు చల్లకుండా బలేవో అసలు మామూలుగా రాజకీయాల్లో ఇంత పన్నోడు మనకెవడు దొరకడు. ఎప్పటికప్పుడు ఇంకోటి ఏమంటాడంటే ప్రజల్ని తిడతాడు, కాపులను తిడతాడు. నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 137 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 30 సీట్లు కూడా గెలిపించలేదు, 40 సీట్లన్నా గెలిపించాలి కదా. అక్కడ ముస్లింల పార్టీ ఉంది, హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ, వాళ్ళందరూ చూడండి అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కలిసి ఎంఐఎం పార్టీ 7 సీట్లు గెలిపించారు. మరి మీరెందరూ కాపులు ఎందుకున్నారో, ఓట్లు వేయలేదని మాట్లాడుతున్నాడు. అంటే దోషులు ఎవరయ్యా అంటే కాపులే, లేదా దోషులు ఎవరయ్యా అంటే ప్రజలు ఈయన ఓడించడానికి. సరే కాపులు ఓట్లు వేయలేదు, ఎంఐఎంలకి సాయిబులందరూ ఓట్లు వేశారు ముస్లింస్, ఊరికే మతం కోసం ఏంటి వేశారు ఏంటి ఎంఐఎంకి? నీ కష్టం ఏది? కాపుల్లోనూ ప్రజలు, కాపులు కూడా ప్రజలే కదా, వాళ్ళలో నువ్వు ఏమి నమ్మకాన్ని కలగజేసుకున్నావు? ప్రజాజీవితంలో పనిచేసింది ఎక్కడ? పట్టుమని 10 రోజులు వరుసగా 10 రోజులు హైదరాబాద్ షూటింగ్ వెళ్లకుండా 10 రోజులు జనం కోసం పనిచేసింది ఎక్కడుంది? 2013లోనే ఇప్పుడు పార్టీ పెట్టా అన్నావు కదా, ఇవాళ 23 కదా. ఈ 10 ఏళ్లలో మీ ఇష్టం ఏ ఎప్పుడన్నా చూసుకుందాం, పట్టుమని 10 రోజులు ఆంధ్రాలో ఉండి జనం కోసం జనంలో బతికింది ఎక్కడుంది? ఏ ఒక్కరోజన్నా, ఏ ఒక్క ట్రిప్పులో అన్నా, శనివారం ఆదివారం లేకపోతే గురువారం శుక్రవారం రావటం, 4 మాటలు
జగన్న తీర్థం రెండు రోజుల్లో వెళ్ళిపోయి మళ్ళీ షూటింగ్ చేసుకోవటం ప్యాకప్. ప్రజల కోసం బతుకుతున్నాం అంటే ఒక రాజకీయ నాయకుడు తిరగాలి కదా, ప్రజల మధ్య బతకాలి కదా, ప్రజల కష్టాలు వినాలి కదా. ఎంతసేపు నాదెండ్ల మనోహర్ మాటలు ఏంటో తప్పితే ప్రజల మాటలు ఏనాడన్న విన్నావా అసలు? లేదా మీ అన్నయ్య చెప్పాలేమో మాకు తెలియదు, ఇంకో అన్నయ్య గారు ఉన్నాడు ఆయన లేదా